ఏంటి సడన్గా రమ్మన్నారు? నిన్న ఫోన్లో అంతసేపు మాట్లాడినప్పుడు కూడా ఏం చెప్పలేదు. అసలు ఇక్కడికి ఎందుకు వచ్చాం? ముందు ఆ డ్రాఫ్ట్ రెట్టు చెప్తా. కోచ్తో నేను మాట్లాడేశా, నాకు తెలిసిన వాళ్ళే. ఇంకో 20 నిమిషాల్లో మ్యాచ్ ఉంది, నువ్వు ఆడుతున్నావు. అది ఇలా ఇస్తారా? ఇవ్వండి. ఏంటి ఆటలుగా ఉందా? నిన్ను ఆడమని చెప్తున్నాను. ఇంకా ఎన్నాళ్ళని నీ మనసుకు నచ్చిన చేయకుండా ఇలాగే ఉండిపోతావు? ఇల్లు, నాన్న, పరువు ఇవన్నీ పక్కన పెట్టు. నీకున్నది ఒకే ఒక లైఫ్. నీ మనసుకి ఏది నచ్చుతుందో అదే చేయి. మీనాక్షి నీకు నచ్చకపోతే వదిలే, కానీ ఈ ఒక్కసారి ఆడు ప్లీజ్, నా కోసం. అదేంటి మీకోసం? నేనాడి చాలా రోజులైంది, ఇప్పుడు ఇలా సడన్గా ఆడమంటే ఎలా? సత్య, ఏయ్ వెళ్ళు. తీసుకో, వెళ్ళి మార్చుకుంటాం. ఇంకేమైనా కావాలా? చూసుకున్నాడమ్మా, ఇంతకీ నీకు ఆటచ్చుగా. పోరా. All the best. నా మాట విని బుక్స్ పక్కన పెట్టేసి బాస్కెట్బాల్ ఆడు. చాలా రోజుల తర్వాత మనసు తేలిగ్గా ఉంది. 12 ఏళ్ళప్పటి నుంచి నేను కోరుకుంటుంది ఇదే అని నా చుట్టూ ఉన్న ఎవరికీ అర్థం కాలేదు. మీకు మాత్రం ఎలా అర్థమైంది? నీకు చెప్పనా, నాకు అందరిలాగా కవితలు చెప్పడం రాదు. నీ కళ్ళు, ముక్కు, నవ్వు, మొహం చూస్తూ ఉండాలనిపిస్తుంది ఎప్పటికీ. బాగా మాట్లాడుతున్నారు. ఇకపై క్షణక్షణం భయపడుతూ బతకాలనిపించట్లేదు. మనసుకి ఏది నచ్చిందో అదే చేయాలనుకుంటున్నాను. వెళ్ళాలి. వెళ్ళొద్దు. నేను వెళ్ళాలి. ధైర్యంగా వెళ్ళు. నానా, నానా ప్లీజ్.
ప్లీజ్ నానా, ఒక్క నిమిషం నేను చెప్పేది వినండి నానా. ప్లీజ్ నానా, నానా తలుపు తెరవండి నానా. నానా ప్లీజ్ నానా, చెప్పేది వినండి ప్లీజ్ నానా. సార్ తలుపు తీయండి సార్, మీతో మాట్లాడాలి సార్. దయచేసి అర్థం చేసుకోండి సార్. అది కాదే, నిన్న నైట్ నుంచి వాళ్ళ నాన్న ఒక్క ఫోన్ కాల్ కూడా చేయలేదు. సరే వదిలే, ఏం చేస్తాం. 21 ఏళ్ల జీవితాన్ని నా కోసం వదిలేసి వచ్చింది. ఏం చేయాలో ఎలా చూసుకోవాలో నాకు అస్సలు అర్థం కావట్లేదు. నాకే ఇంత టెన్షన్గా ఉంటే తనకెలా ఉంటుంది. అక్కడ చూడు. ఇప్పుడు ఎక్కడికి బయలుదేరారు? సైట్ లో చిన్న పని, డోర్ వేసుకోదా. మెల్లగా మెల్లగా, జాగ్రత్త. ఇంత వర్షంలో వెళ్ళడం అవసరమా? 50 కూడా దాటను. ఓకేనా? కావాలంటే 100 లో కూడా పోండి, కానీ నేను ఇక్కడ ఒంటరిగా ఉండాలిగా. నీకు తోడుగా నా రాణి ఉందిగా. మరి నేను? నువ్వు ఝాన్సీ రాణి, మై బ్రేవ్ గర్ల్. అందరు వెళ్ళిపోయారు కదన్నా సార్, అంటే వాళ్ళకి అర్జెంటుగా క్యాష్ డ్రా చేసి అందరికి ఇచ్చేయండి. 2808 జాగ్రత్త. అలాగే సార్, త్వరగా వచ్చేయండి. వర్షం ఇప్పుడప్పుడే తగ్గేలా లేదు, బేస్మెంట్లో కూడా నీళ్ళు వచ్చేసాయి. పిల్లలు కూడా ఉన్నారు, మీరు ఇక్కడ ఉండడం అంత సేఫ్ కాదు. మేస్త్రి దగ్గర డబ్బులు తీసుకొని వెళ్ళిపోండి, నేను ఫోన్ చేసినప్పుడు రండి. ఓకే సార్. మర్చిపోకుండా ఫోన్ చేస్తారు కదా? తప్పకుండా చేస్తామా. అలాగే సార్. ఒక్క నిమిషం. హలో హలో హలో, వచ్చేస్తున్నా బుజ్జి, 15 మినిట్స్లో ఉంటా. హలో హలో, వినిపిస్తుందా? హలో, హలో హలో మీనాక్షి, సిస్టర్ డాక్టర్ ఎక్కడ? ఇంటికి వెళ్ళారు సార్. ఫోన్ చెయ్యి. హలో 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 డాక్టర్, నేను అర్జున్ మాట్లాడుతున్నా. చెప్పు అర్జున్. మీరు ఇచ్చిన బుక్లో లాస్ట్లో పేజెస్ లేవు. అసలు ఏం జరిగింది డాక్టర్? మీరేగా రాసింది. నాకేమి డాక్టర్, సారీ సారీ. అర్జున్ ఒక్క నిమిషం కంగారు పడుకు, నేను నీకు 2 డైరీస్ ఇచ్చాను,
అందులో ఒకటేగా నువ్వు చదివింది, ఇంకో డైరీ కూడా పూర్తిగా చదివితే అందులో నీకు కావాల్సిన ఆన్సర్స్ అన్ని ఉంటాయి. ఓకే డాక్టర్, ఓకే. పెళ్ళికొడుకు ఎక్కడున్నారు? అమ్మాయి రెడీ అవుతోంది, అల్లుడు గారు ఇప్పుడే ఫ్లైట్ దిగి దారిలో ఉన్నారు. చివరిదాకా పెళ్ళికొడుకు నాకు చూపించట్లేవుగా. తర్వాత చూపిస్తాను గానీ రే, అక్కకు భోజనాలు ఎక్కడ చూపించండి. రండమ్మా రండమ్మా. బావా, అమ్మాయి ఎక్కడ ఉంది? అమ్మాయి లోన రెడీ అవుతుంది, ముందు అప్పుడు. ఏమా ఈ పూలు తీసుకెళ్ళి పైన ఇట్టేమని చెప్పు. అసలు ఇది లడ్డేనా? బత్తాకాయ సైజు లో ఉండాలి. అక్కయ్య ఏంటక్కా ఇప్పుడు రావడం? వచ్చేసాగా. చిన్నమ్మ గారు పైన ఉన్నారు, తొందరగా వెళ్ళండి. సరే. ఏమే మది, మది ఒసే మది. నా పేరు మది, మదివదన. నాకు మా నాన్నంటే ప్రాణం, ముద్దుగా బాలు అని పిలుచుకుంటాను. మా నాన్న దగ్గర నాకు నచ్చిన విషయాలు రెండు. ఒకటి ఆ దిక్కుమాలిన పళ్ళప కిరునవ్వు, రెండోది. అమ్మా 4 సంవత్సరాల నుంచి అడుగుతూనే ఉన్నాను, ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటావు చెప్పు. 4 ఏళ్ళగా నేను చెప్పేది అదే, మై మ్యారేజ్ ఇస్ లవ్ మ్యారేజ్ ఓన్లీ. నాకు నచ్చిన అబ్బాయిని ఎదుగుతున్నాను, దొరికిన వెంటనే లవ్ చేస్తాను. ముందు నన్ను సరిగ్గా లవ్ చేయని, అప్పుడు దాకా ఆగు బాలు. మాట వినేటట్టు లేదు. అలా అనకండి అయ్యా. లేకపోతే ఒక్కసారి జరిగేదే పెళ్ళి, అన్నీ చూసుకోవాలిగా మరి. ప్లీజ్ బాలు, మొన్నే ఫేస్బుక్లో అకౌంట్ కూడా ఓపెన్ చేశాను, తొందరపడుకు, ఎవడో ఒకటి దొరికేస్తాడులే. ఎలాగమ్మా, స్కూల్కు పంపిస్తే ఆటో తోలేవాడిని పట్టుకొచ్చి లవ్ అన్నావు, ఎందుకు నచ్చాడంటే అమ్మగారు ఏమన్నారో తెలుసా స్వామి? చెప్పండి. ఆడి హెయిర్ స్టైల్ నచ్చిందంట. తర్వాత కాలేజీకి పంపిస్తే బస్ కండక్టర్ని లవ్ చేస్తున్నా అని చెప్పాం. ఎందుకని అడిగితే ఈసారి ఏం చెప్పిందో తెలుసా? ఇడికి అడ్డం గుబురుగా ఉందంట. నీ సెలక్షన్ నా మొహంలో ఉంది గనక నేను ఒకటి డిసైడ్ అయ్యా. రేపు పొద్దున్నే లేచి లక్షణంగా తయారయ్యి చేతిలో ఫిల్టర్ కాఫీ అట్టుకుని హాల్లోకి వచ్చి కూర్చో, మిగతాది మొత్తం నేను చూసుకుంటాను, సరేనా? సర్లే, పిలిచాకేం చేస్తాం అన్నట్టు. పోయినసారి నీ ఫిల్టర్ కాఫీ తాగి 6 విరోచనాలు అయ్యాయి, ఇంకో ఆప్షన్ లేక మన ముసలి ఇంకా తాగుతోంది. సో మామూలు కాఫీయే బెటర్, ఎందుకంటే ఓ కాఫీ వల్ల పెళ్ళాగిపోయిందన్న చెడ్డ పేరు రాకూడదు కదా. ఏమంటో స్వామి. అయ్యా చెప్పండి. వెళ్ళింత సేపు అయింది, ఎక్కడ తెచ్చారా? ఇంకో 1/2 గంటలో రెడీ చేస్తారంట అయ్యా. అబ్బాయి వాళ్ళకి ఇచ్చి పంపడానికి పూతరేగులు కూడా రెడీ చేస్తానయ్యా. మన సిన్నమ్మగారు సేరగట్టే లోపు సేర ఉతికి ఆరేసి ఇస్త్రీ కూడా చేయించేసి తెలుసండి. సూపర్ గున్నాను కదా, పిచ్చెక్కించే సొప్ప. నిజంగానే బాగున్నా? మరి నేనే కనుక అబ్బాయిలాగా పుట్టుంటుంటే ఈ పాటకు నేను లేపుకెళ్ళిపోయి పెళ్లి చేసుకుని ఉండదని తెలుసా? అక్క 1 నిమిషం లైన్లో ఉండవా? వచ్చేస్తున్నా ఉంటానయ్యా. సామి అమ్మా చెప్పండమ్మా. నీ అయ్యగారు తీసుకొచ్చిన పెళ్లి కొడుకు ఏం చేస్తున్నాడు అన్నావు? పొంగునూరు రైస్ మిల్కి ఓనరు, ఊళ్ళోనే అతి పెద్ద రైస్ మిల్లు. అంతేకాదమ్మా, 200 ఎకరాలు కొబ్బరి తోట, 2 పెద్ద బంగళాలు, 20 ఎకరాలు రొయ్యలు. ఏంటి బేబీ ఆలోచిస్తున్నావు? అక్క మా నాన్న చెప్పినట్టు ఆ పొంగునూరు సంబంధం చేసుకుని చాట్లో బియ్యం ఎరుకుంటూ కూర్చోనా? లేదా లేదా లేదు, బయటికి వెళ్ళడానికి ఇంకో దారి ఏమైనా ఉందా? బ్యాక్ సైడ్. సూపర్ అక్క, ఆ తప్పకుండా తప్పకుండా తప్పకుండా.
చూడండి ఇక్కడ వచ్చి కూర్చుంది, ఎంత ఆడపడో తేల్చేలా మీరు. అయ్యగారు బాగున్నారండి. బాగున్నానండి. తల్లి మొత్తానికి నువ్వు అనుకున్న పని చేశావు. ఇంటికొచ్చే ఆలోచన ఏమైనా ఉందా లేదా? ఇల్లు హౌస్ఫుల్ థియేటర్లో ఉంది కదా బాలు, అందుకే ఇక్కడికి వచ్చి కూర్చున్నా. వచ్చిన వాళ్ళు ఎప్పుడో వెళ్ళిపోయారుగా. అమ్మయ్యా సూపర్ బాలు. అవును నన్ను చూసుకోవడానికి వచ్చిన వాళ్ళకి నువ్వు ఫిల్టర్ కాఫీ ఇచ్చావా లేక బ్రూ కాఫీ ఇచ్చావా డాడీ? అందరు బాగున్నారండి, అందరు బాగున్నారు. చూడమ్మా ఇంతకు నుంచి ఒక్క నిమిషం ఉన్నా కాళ్ళు ఎరగొట్టి పొయ్యిలో పెడతా. వచ్చి బండికమ్మా. అందరు చెప్పాను కదా బాబు అంత బాగున్నావని. అమ్మ కూడా ఏదేమైనా మీరు అలా బస్టాండ్ లో వెళ్ళి కూర్చోడం బాగాలేదమ్మా, అయ్యి పొరుగు పోదు కదా. నువ్వు ఊరుకో స్వామి, అలా చేస్తే గాని మా బాబు కుదురుగుండు, లేదా వారానికి ఒకటి తీసుకొచ్చి ఫిల్టర్ కాఫీ పెట్టమంటాడు. ఏంటి బాలు బుక్ ముందుకేసావు, నీకు ఎగ్జామ్సా? 23 పేజ్ చూడు. ఇదన్న కొత్త వంట చూసి ట్రై చేయమంటావా? అబ్బా సూపర్ ఉన్నాను కదా, ఇంత అందంగా ఎలా కన్నావు నాన్న, అవన్నీ నీ పోలికలే తెలుసా? నువ్వేన్నేనాను ఆ పార్లర్ అక్కకి మనం 2,000 ఇచ్చినా తక్కువే. నువ్వు కూడా చేయించుకో. నా పర్ఫార్మెన్స్కి మా నాన్నకి బాగా కాలిందని నాకు నెక్స్ట్ డే తెలిసింది.